ప్రతి సంవత్సరం భారతదేశ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ అవుతూనే ఉంటాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్కెట్లోకి రాబోతున్న ఐదు అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో చూస్తున్నారు మొదటి స్కూటర్ టీజర్ భారతదేశం మార్కెట్ లోకి బెంగళూరు నుండి తీసుకొస్తున్న ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ టీజర్ వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు టేజర్ ఆ తర్వాత కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ పేరుని టీజర్ కింద మార్చారు టీజర్ ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్లిమ్ డిజైన్ తో కలిగి ఉంటుంది స్పెసిఫికేషన్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొత్తం నాలుగు వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు హై స్పెక్స్ వేరియంట్ పిఎంఎస్ మోటార్ పనిచేస్తే బడ్జెట్ వేరియంట్ లో బిఎల్డీసీ హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది నేను ఈ వీడియోలో హై అండ్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను ఈ టాప్ అండ్ వేరియంట్ పేరు ఎన్ వన్ ప్రో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కిలో వాట్ల స్పీడ్ గంటకు డెబ్బై కిలోమీటర్లు మోటార్ కు మూడు పాయింట్ ఐదు కిలో వాట్ల లిథియాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ గా ఒక్కసారి చార్జ్ పెడితే నూట డెబ్బై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ సమయం ఆరు గంటల ముప్పై నిమిషాలు టైర్ సైజు పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్ బ్రేకింగ్ పరంగా ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేక్స్ ని ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ ముందు భాగంలో ఎల్ డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి రియల్ రేంజ్ ఓడో ఓడోమీటర్ వంటి వివరాలు కనిపిస్తాయి దాంతో పాటుగా మొబైల్ యాప్ కనెక్టివిటీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాలు లేదా వేల కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు ఇక ఈ స్కూటర్ యొక్క ప్రారంభ ధర తొంభై వేల రూపాయలు కాగా హై అండ్ వేరియంట్ లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఉండవచ్చు కంపెనీ వారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు రెండో స్కూటర్ బిఎం డబ్ల్యూ జీరో ఫోర్ సిఈ జీరో ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్ బిఎం డబ్ల్యూ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు ఇది ఒక మ్యాక్సీ టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వల్ల కొంచెం వెయిట్ గానే ఉంటుంది అలానే దీని పర్ఫార్మెన్స్ లవర్స్ కోసం తయారు చేశారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుంది దీని మోటార్ పీక్ పవర్ ఏకంగా ముప్పై ఒక్క కిలో వాట్లు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మోటార్ లిక్విడ్ కూల్డ్ ఈ మోటార్ సాయంతో నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని అందజేస్తున్నారు మోటార్ కు ఎనిమిది పాయింట్ ఐదు కిలో వాటర్ లిథియం మ్యాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది ఒక్కసారి ఛార్జ్ పెడితే నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అరవై ఐదు నిమిషాల్లో ఎనభై పర్సెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని చార్జ్ చేయాలంటే దాదాపుగా ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక ఇది ఒక మ్యాక్సీ స్కూటర్ కావడం అందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండడం వల్ల ఈ స్కూటర్ యొక్క బరువు ఏకంగా రెండు వందల ముప్పై ఒక్క కేజీలు ఈ స్కూటర్ లోని టైర్ సైజు పదిహేను అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు కాగా ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్ లతో పాటు ఏబిఎస్ ని ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ లోని ఫీచర్స్ చూస్తే పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే స్మార్ట్ కనెక్టివిటీ కీలెస్ రైట్ మూడు రైట్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఇక బిఎండబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై ఇరవై నాలుగో తారీఖున లాంచ్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ మీద అరవై వేల కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు ఇక ఈ స్కూటర్ యొక్క అంచనా ధర లక్షల రూపాయలు మూడో స్కూటర్ లేపా ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీ నుండి వస్తున్న మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ లేపా ఎలక్ట్రిక్ స్కూటర్ లేపా ఎలక్ట్రిక్ కంపెనీ ను రెండు వేల ఇరవై లో స్థాపించారు వీరు ఒక ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేస్తున్నారు ఈ స్కూటర్ యొక్క డిజైన్ ని చూడగానే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని అంచనా చేసుకోవచ్చు ఇందులో ఉన్న యునిక్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీ తో తయారు చేస్తున్నారు ఇప్పటివరకు అయితే కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ వారి యొక్క స్మార్ట్ ఫీచర్ ని మాత్రం రివీల్ చేశారు ఈ స్కూటర్ ని మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఆపరేట్ చేయవచ్చు అలానే ఈ స్కూటర్ యొక్క హెడ్ ల్యాంప్స్ కూడా ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో తయారు చేశారు అలానే ఈ స్కూటర్ యొక్క టైర్ సైజు పద్నాలుగు అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఇనిషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ని మూడు చక్రాలతో కూడా తయారు చేశారు అయితే ఇప్పుడు ఆ స్కూటర్ డిజైన్ ని అప్డేట్ చేసి రెండు చక్రాల ఆఫర్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేని విషయం ఏంటంటే మూడు చక్రాలతో ఈ స్కూటర్ ని లాంచ్ చేస్తారా లేదంటే రెండు చక్రాల వేరియంట్ తీసుకొస్తారా లేదంటే రెండు వేరియంట్స్ ని ఆఫర్ చేస్తారా ఇంకా తెలియాల్సి ఉంది ఈ స్కూటర్ యొక్క లాంచ్ అప్డేట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరికల్లా వచ్చే అవకాశం ఉంది నాలుగో స్కూటర్ ఇండి బైక్ బెంగళూరుకు చెందిన బై మై ఈవీ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది చూడడానికి కాస్త బ్యాట్ మ్యాన్ షేప్ డిజైన్ లాగా ఉంటుంది ఇక ఈ స్కూటర్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ స్కూటర్ బిఎల్సి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది అయితే హబ్ మోటార్ యొక్క పవర్ ని వెల్లడించలేదు అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుందని చెప్తున్నారు స్పీడ్ ని బట్టి ఈ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ నుండి వరకు అలానే బ్యాటరీ ప్యాక్ చూస్తే రెండు బ్యాటరీ ప్యాక్స్ అందజేస్తున్నారు టోటల్ గా మూడు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు అంటే రియల్ రేంజ్ దాదాపుగా నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ల వరకు అంచనా వేయవచ్చు ఇక స్కూటర్ లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందజేస్తున్నారు బ్యాటరీ పర్సెంటేజ్ రైడ్ మోడ్స్ రీడింగ్ వంటి వివరాలు బ్రేకింగ్ పరంగా ముందు వెనక డిస్క్ బ్రేక్ తో పాటు ని స్పెసిఫికేషన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అంచనా ధర లక్ష రూపాయల వరకు ఉండవచ్చు ఈ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ కూడా ఈ చివరి కల్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఐదో స్కూటర్ మూవీ సిటీ ఈ బైక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొస్తున్న కొత్త స్కూటరే ఈ మూవీ యూరోపియన్ డిజైన్ కాన్సెప్ట్ తో టూ వీలర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రధానంగా లైట్ వెయిట్ మరియు ఈజీ టు హ్యాండిల్ అని చెప్తున్నారు ఈ స్కూటర్ బరువు తొంభై ఆరు కేజీలు స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు పాయింట్ ఆరు కిలో వట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుంది టాప్ స్పీడ్ గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్లు రెండు ముప్పై ఐదు లిథియం లథియమన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ ఒకసారి చార్జ్ పెడితే ఎనభై కిలోమీటర్ల రేంజ్ ఛార్జింగ్ సమయం నాలుగు గంటలు టైర్ సైజు పదహారు అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఈ స్కూటర్ లో నాలుగు అంగుళాల ఎల్సిడి డిస్ప్లే లభిస్తుంది బ్లూటూత్ కీలెస్ వంటి ఫీచర్స్ అందజేస్తున్నారు ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని నవంబర్ నుంచి డెలివరీ చేసే ప్లాన్ లో పడ్డారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర లక్ష ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్కెట్ వచ్చే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందైనా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రైడ్ చేయండి కస్టమర్ రివ్యూస్ చూడండి సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కొనుగోలు చేయండి మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేవిని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పే కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనెంట్ కోసం ఈవి కొరాడి ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Charge the nature, try the future.